స్నేహితులు స్టోరీ టైం అడ్వెంచర్స్ లో మిస్టర్ ఐసి ఒక ఐస్ క్రీం అమ్మే అతను అతను రుచికరమైన ఐస్ క్రీంలను తయారు చేసేవాడు వాటిని పార్కులో అమ్ముతుండేవాడు అతను తన ఐస్ క్రీంలను తన చిన్ని ఐస్ క్రీం బండిలో తీసుకువెళ్తుండేవాడు దానికి గణగణమనే ఒక గంట ఉండేది ఐస్ క్రీం తీయటి రుచికరమైన ఐస్ క్రీం నాకు ఒక స్కూప్ చాక్లెట్ ఐస్ క్రీమ్ కావాలి మిస్టర్ ఐసి తప్పకుండా చాచా నేను నీకు ఇంకో స్కూప్ కూడా ఇస్తాను ఎందుకంటే త్వరలోనే నీ పుట్టినరోజు రాబోతుంది కదా యే థాంక్యూ మిస్టర్ ఐసి నాకు ఒక స్కూప్ స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ కావాలి ప్లీజ్ మిస్టర్ ఐసి తప్పకుండా చూచు దీని మీద నీకు జీడిపప్పులు కూడా వేస్తాను నీ కోసం నేను ఫ్రీగా వేశాను థాంక్స్ మిస్టర్ ఐసి నాకు వెనిల్లా కావాలి మరి నాకేమో బబుల్ గమ్ కావాలి తప్పకుండా చీక తప్పకుండా చీకు ఏ చీక ఆగు నీ చిల్లర్ని మర్చిపోయావు ఊప్స్ నేను మర్చిపోయానా థాంక్స్ మిస్టర్ ఐసి నా డబ్బులు తీసుకోండి మిస్టర్ ఐసి నాకు ఒక పెద్ద స్కూప్ కావాలి కుకీ డాగ్ ఐస్ క్రీమ్ తప్పకుండా కస్లీ ఇదిగో తీసుకో ఊప్స్ నా ఐస్ క్రీమ్ పడిపోయింది బాధపడకు కస్లీ ఇంకో స్కూప్ నేను నీకు ఇస్తాను నువ్వు దీనికి డబ్బులు ఇవ్వక్కర్లేదు సరేనా ఇది నేను నీకు ఇచ్చిన గిఫ్ట్ అనుకో థాంక్స్ మిస్టర్ ఐసి మిస్టర్ ఐసి యొక్క ఐస్ క్రీమ్లు చాలా రుచికరంగా ఉండేవి చూచు ఆమె స్నేహితులు వాటిని ఎంతో ఇష్టపడేవాళ్ళు అలాగే మిస్టర్ ఐసిని కూడా ఎంతో ఇష్టపడేవాళ్ళు మిస్టర్ ఐసి మీ ఐస్ క్రీమ్లు అద్భుతంగా ఉన్నాయి మీరు వాటిని మా స్కూల్ దగ్గర అమ్మితే బాగుంటుంది అవును మిస్టర్ ఐసి స్కూల్లో ఉన్న మా ఫ్రెండ్స్ అందరూ ఇష్టపడతారు ఇది చాలా మంచి ఆలోచన పిల్లలు నేను నా ఐస్ క్రీమ్ బండితో రేపు మీ స్కూల్ దగ్గరికి వస్తాను సరేనా అలా మర్నాడే మిస్టర్ ఐసి తన ఐస్ క్రీమ్ బండిని స్కూల్ దగ్గరకు తీసుకొచ్చాడు ఐస్ క్రీమ్ తీయటి రుచికరమైన ఐస్ క్రీమ్ అతను మిస్టర్ ఐసి అతను మా స్నేహితుడు తను పార్క్ దగ్గర ఐస్ క్రీమ్ అమ్ముతాడు నాకు అతని ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా మంది పిల్లలు ఐస్ క్రీమ్ కొనుక్కునేందుకు మిస్టర్ ఐసి ఐస్ క్రీమ్ బండి దగ్గరికి పరిగెత్తుకెళ్లారు నాకు చాక్లెట్ ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం మిస్టర్ ఐసి నాకు ఒక స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ ఇవ్వండి ఐసి ప్లీజ్ నాకు చెర్రీ ఐస్ క్రీమ్ ఇవ్వండి మిస్టర్ ఐసి నాకు కుకీ డో కావాలి అలాగే పిల్లలు అలాగే ఇస్తాను పిల్లలందరూ మిస్టర్ ఐసి యొక్క ఐస్ క్రీమ్ ని ఎంతో ఇష్టపడ్డారు వాళ్ళకి ఆ ఐస్ క్రీమ్లు ఇంకా ఇంకా కావాలనిపించింది నాకు మీ చెర్రీ ఐస్ క్రీమ్ మరో స్కూప్ కావాలి మిస్టర్ ఐసి నాకు కూడా ఇంకా కావాలి నాకు కూడా మిస్టర్ ఐసి తన ఐస్ క్రీమ్ బండిలోకి తొంగి చూశాడు కానీ అప్పటికే అతని ఐస్ క్రీమ్లన్నీ అయిపోయాయి నన్ను క్షమించండి పిల్లలు కానీ నేను తీసుకొచ్చిన ఐస్ క్రీమ్స్ అన్నీ అయిపోయాయి ఇప్పుడు నాకు ఇంకా ఐస్ క్రీమ్ కావాలి మిస్టర్ ఐసి నాకు కూడా నన్ను క్షమించండి పిల్లలు నేను మీ కోసం రేపు ఎక్కువ ఐస్ క్రీమ్స్ తీసుకొస్తాను సరేనా ఐస్ క్రీమ్లు కావాలని ఆ పిల్లలంతా ఏడవటం మొదలు పెట్టారు
ఆ రోజు మిస్టర్ ఐసీ ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళాక తన ఐస్ క్రీమ్ బండిని గరాజ్ లో పెట్టాడు. తర్వాత స్టోర్ కి వెళ్ళాడు. చక్రాలు, ఇంజన్, షీట్లు, నట్లు కొన్నాడు. తర్వాత మిస్టర్ ఐసీ తనకున్న వస్తువులన్నింటినీ తన గరాజ్ లోకి తీసుకొచ్చి గరాజ్ తలుపు మూసేశాడు. పనిచేస్తూ రాత్రంతా అక్కడే గడిపాడు. మర్నాడు ఉదయానికల్లా మిస్టర్ ఐసీ తన కోసం ఒక మెరిసే సరికొత్త ఐస్ క్రీమ్ ట్రక్ ని తయారు చేసుకున్నాడు. నా కొత్త ఐస్ క్రీమ్ ట్రక్ ఇప్పుడు సిద్ధంగా ఉంది. ఇప్పుడు నా ఐస్ క్రీమ్ బండి యొక్క గంటని దీని మీద వేలాడదీస్తాను. ఇక ఈ ట్రక్ నిండా ఐస్ క్రీమ్స్ తో నింపేస్తాను. ఇక పిల్లలు తమకు కావలసిన ఐస్ క్రీమ్స్ అన్ని తినొచ్చు. అలా మిస్టర్ ఐసీ తన ఐస్ క్రీమ్ ట్రక్ ని ఎన్నో రకాల చాలా చాలా ఐస్ క్రీమ్లతో నింపేశాడు. చాక్లెట్, చెర్రీ, స్ట్రాబెర్రీ, వెనిలా, కుకీ డో. ఐస్ క్రీమ్ ట్రక్ ని నింపడం పూర్తి కాగానే మిస్టర్ ఐసీ బయటకు బయలుదేరాడు. ఇక నేను స్కూల్ కి బయలుదేరుతాను. ఆ ట్రక్ గరాజ్ తలుపు దగ్గరికి చేరుకోగానే మిస్టర్ ఐసీ బ్రేక్లు నొక్కి ట్రక్ ని ఆపేశాడు. అయ్యయ్యో, నా ట్రక్ మరీ ఎత్తుగా ఉందే. ఇప్పుడు ఇది గ్యారేజ్ బయటికి వెళ్ళలేదు. ఇప్పుడు నేను ఈ ఐస్ క్రీమ్స్ అన్నిటినీ స్కూల్కి ఎలా తీసుకువెళ్ళగలను? చూచుని వాళ్ళ స్నేహితుల్ని పిలిస్తే మంచిది. హలో చూచు, నువ్వు నీ స్నేహితులు నాకు సహాయం చెయ్యాలి. చూచు ఇంకా ఆమె స్నేహితులు గబగబా మిస్టర్ ఐసీ గరాజ్ దగ్గరికి చేరుకున్నారు. ఏం జరిగింది మిస్టర్ ఐసీ? ఇది మీ కొత్త ఐస్ క్రీమ్ ట్రక్కా? దీన్ని మీరే రెడీ చేశారా? అవును పిల్లలు, నేను మీ స్కూల్లో పిల్లల కోసమని మరిన్ని ఐస్ క్రీములు తీసుకొని వెళ్ళడానికి ఈ ట్రక్ నేనే తయారు చేశాను. కానీ ఇది చాలా ఎత్తుగా ఉంది, గ్యారేజ్ బయటికి రావడం లేదు, ఏం చేయాలో తెలియడం లేదు. ఆలోచించడం మొదలు పెట్టారు. అంతలోనే వాళ్ళకొక మంచి ఆలోచన తట్టింది. ఈ గారేజ్ నేల మట్టితో నిర్మించబడింది మిస్టర్ ఐసీ. మేం దీని మీద కొన్ని నీళ్లు పోసి దీన్ని తడిగా మెత్తగా మారుస్తాం. ఆ తర్వాత ట్రక్ చుట్టూ కొంత మట్టిని తవ్వి తీసేస్తాం. దానివల్ల ట్రక్ కాస్త కిందకి దిగుతుంది. అప్పుడు అది గరాజ్ డోర్ కి తగలకుండా బయటకు వచ్చేస్తుంది. మీరు చెప్పింది చాలా మంచి ఆలోచన పిల్లలు, కానీ నా దగ్గర తవ్వడానికి పరికరాలు లేవు. మరి మట్టిని అంతటిని ఎలా తీయాలి? మీ పాత ఐస్ క్రీమ్ క్యూబ్స్ తో. చీకా, చాచా, కస్లీలు కూడా సాయం చేసేందుకు వచ్చారు. అప్పుడు మిస్టర్ ఐసీ ఆ పిల్లలందరితో కలిసి గరాజ్ నేలని తవ్వి ఆ మట్టినంతా తొలగించటం మొదలు పెట్టారు. కాసేపటికి ఆ ఐస్ క్రీమ్ ట్రక్ కొంచెం కిందకు దిగింది. ఇప్పుడది ఆ గరాజ్ తలుపు కంటే మరీ ఎత్తుగా లేదు. అప్పుడు మిస్టర్ ఐసీ ఆ ఐస్ క్రీమ్ ట్రక్ ని గరాజ్ బయటకు తీసుకొచ్చాడు.
తర్వాత అతను దాన్ని నడుపుకుంటూ తిన్నగా పిల్లల స్కూల్ దగ్గరికి చేరుకున్నాడు. అది మిస్టర్ ఐసి. ఆయన మన కోసం మరిన్ని ఐస్ క్రీమ్ తీసుకొచ్చారు. పిల్లలందరూ ఎంతో ఆనందంగా మిస్టర్ ఐసి యొక్క ఐస్ క్రీమ్లను తిన్నారు. చాక్లెట్ ఐస్ క్రీమ్ ఇవ్వండి. అలాగే తప్పకుండా ఇస్తా. మిస్టర్ ఐసి వాళ్ళకి కావాల్సిన ఐస్ క్రీమ్లు ఇచ్చేశాడు. అప్పుడు మిస్టర్ ఐసి చూచూ, చీకు, చాచా, చీకా, కసలీలు చేసిన సహాయానికి ధన్యవాదాలు చెప్పాడు. అతను వాళ్ళందరికీ వాళ్ళకి ఎంతో ఇష్టమైన ఐస్ క్రీమ్లను అడిగి మరీ మరీ ఇచ్చాడు. థ్యాంక్ యూ పిల్లలు, ఈరోజు మీరందరూ నాకు పెద్ద సహాయం చేశారు. మీరు గనక సహాయం చేయకపోతే ఈ ఐస్ క్రీమ్ ట్రక్ని బయటికి తెచ్చేవానే కాను. ఇదంతా మీ వల్లే సాధ్యమైంది. వి లవ్ యూ మిస్టర్ ఐసి. ఇంకా మాకు మీ ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం. నేను నీ మాటలు ఎందుకు వినాలి? నేనొక భారీ శక్తివంతమైన జంతువును, మీరందరూ బలహీనమైన చిన్ని జంతువులు. వెళ్ళెక్కడి నుంచి? అది కేవలం ఒక చిన్న తేనెటీగ. తెలివిగా ధైర్యంగా ఉండు. ఆ చిన్నారి మేక పిల్లలాగా ఒక గుహలో వేటితో కలిసి ఉండేదో తెలుసా? సింహం, తోడేలు, పులితో కలిసి. హఠాత్తుగా ఒక చెట్టు వెనక నుండి ఒక మాంత్రికుడు బయటకొచ్చాడు. సెమీన్ చూసి నవ్వాడు. ఇలా చూడు, అది నా పెంపుడు పక్షి. నువ్వు దానికి సహాయం చేయడం నేను చూశాను. చూడండి ఏనుగ్ గారు, మీరు మా కుందేళ్లతో ఇలా దారుణంగా ప్రవర్తించడం మానుకోవాలి. మేం చిన్నవాళ్ళవే కావచ్చు, కానీ మేమంతా కలిస్తే చాలా బలవంతులు అవుతాం. ఆ ఏనుగు కుందేళ్ళు చూసి నవ్వేసింది.